రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నాయకులు చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేస్తూ ప్రజలతో మమేకమవుతూ కీలకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవాలి వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదంటూ అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుపుతున్నాయని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో విజయం ఎవరిని వరిస్తుందో అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు కానీ ఇప్పటి జరిగిన సర్వేలలో అయితే అనుకూల పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అంటూ కొందరు న్యూమరాలజిస్టులు వెల్లడిస్తున్నారు ఇంతకీ ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరై ఉంటారు అసలు అతనే ముఖ్యమంత్రి అవ్వడానికి గల కారణాలు ఏమే ఉంటాయా అని తెగ ఆలోచన చేస్తున్నారా ఆ విషయం కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పక్కా అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు అవును నిజంగానే జగన్ పేరులో మూడు అక్షరాలున్నాయని అవి జేఎంఆర్ అని ఇలా మూడు అక్షరాలున్న నాయకులు గతంలో దేశంలో అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశారని వారు అంటున్నారు అది మాత్రమే కాకుండా వారి వాదనకు బలం చేకూరేలా వివిధ ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి పేర్లను కూడా న్యూమరాలజిస్టులు ప్రస్తావించడం జరిగింది ఇక వైఎస్ జగన్ కూడా ఆ ముఖ్యమంత్రుల జాబితాలోకే వస్తారంటూ వారు పేర్కొన్నారు అయితే కొద్దిపాటి మార్పులు అవసరమని ఇప్పటి వరకు అందరూ వ్యవహరించినట్లుగా జగనని కాకుండా ఆయన పేరులోని మొదటి మూడు ఇంగ్లీషు అక్షరాలను కలిపి జేఎంఆర్ అని వ్యవహరిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటూ సంఖ్యాశాస్త్ర నిపుణులు వెల్లడించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడానికి చాలా కాలం పట్టింది ఆయన తన పేరులో మొదటి మూడు అక్షరాలను కలుపుకొని వైఎస్ఆర్ అని పిలిపించుకోవడం ప్రారంభించిన తరువాతనే ఆయనకు అదృష్టం వరించింది ఇలా తన పేరును మూడు అక్షరాల్లోకి మార్చుకున్న తరువాత ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు అలాగే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె రావు కూడా ఉద్యమ సమయంలో కెసిఆర్ గా వ్యవహరించారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానటుడు దిగ్గజ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు తన పేరును ఎన్టీఆర్ గా పిలిపించుకోవడం ప్రారంభించిన తరువాతనే ఆయనకు అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ కలిసొచ్చిందంటూ వారు తెలియపరిచారు అదే విధంగా తమిళనాడులో మహానటుడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ కూడా ఎంజిఆర్ గా తన పేరును పిలిపించుకునేవారు ఇక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తన పేరును పొడి అక్షరాలతో జేఎంఆర్ గా మార్చుకుంటేనే పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మారే ఛాన్సులున్నాయంటూ వారు అభిప్రాయపడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి తన పేరును మూడు అక్షరాల్లోకి మార్చుకుంటారా జేఎంఆర్ గా తనని పిలిపించుకునే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఈ వీడియో కనుక లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఎలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి